శ్రీనివాసాచార్యులు ఎమ్మెరేగుల్ స్వామి అర్చక స్వామిగా గత 20 సంవత్సరాలు బట్టి దేవాలయంలో పనిచేస్తున్నాను. త్రివేణిక వైష్ణవ రామానుజ కుటుంబం వారిచ ఈ దేవాలయంలో ప్రతి నెల కూడా స్వామివారి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. అలాగే తదండ్రి శ్రీ రామానుజ స్వామివారు కూడా స్వామివారి దర్శించుకొని ఈ స్వామివారి తోలకు చరిత్ర అందరికీ తెలియపరిచి ఈ యొక్క కార్యక్రమాలు స్వామివారి ద్వారా వైష్ణవ రామానుజ కుటుంబం వారి ద్వారా కార్యక్రమాలు అమ్మగారు జానకమ్మగారి ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు ప్రతి నెల కూడా. ఇక్కడ ఎంబేరైగుళ్ళని లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో ఇక్కడ ఏదనుకున్నా కంపల్సరిగా జరిగి తీరుతుంది. రామాంజలి వారు ఒకరోజు ఈ సన్నిధిలో బస చేసి ఉన్నారు, అది విశేషం. ఇక్కడ త్రిదండధారిణే నమః సాధు సుకుమారమూర్తయే నమః శ్రీ భాష్యకారాయ నమః స్వామి వేదాంతమూర్తయే నమః శ్రీ జగద్గురవే నమః శ్రీమతే రామానుజాయ నమః త్రిదండధారిణే నమః సాధు సుకుమార ఇచ్చటి స్వయంభూగా లక్ష్మీ నరసింహస్వామి వెలసి ఉన్నాడు. సిద్ధిక్షేత్రంగా ప్రసిద్ధి. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ద్రావిడ వేదాన్ని ప్రచారం చేసిన శ్రీ ముడుంబై వరాహస్వామివారు ఈ క్షేత్రంలో బాల్యంలో నవాహ్నిక దీక్షతో ప్రయోపవేశం చేసి కన్నిన్నుం శరుత్తాంబు జపంచేసి నమ్మాళ్వారును సాక్షాత్కరింపచేసుకుని ద్రావిడ వేదాన్ని హృదయస్థం కావించుకున్నారట. శ్రీరంగం, కరిశైలం, అంజనగిరి, అహోబిలం, పూరీ జగన్నాథం, సింహాచలం, శ్రీకూర్మం మొదలైన క్షేత్ర సందర్శనలో భాగంగా సింహాచలం, శ్రీకూర్మం మధ్యలో గల ఈ క్షేత్రాన్ని రామానుజులవారు దర్శించారు. దానికి గుర్తుగా ఇక్కడ రామానుజులను ప్రతిష్ఠ చేశారు. రామానుజుల విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడానికి ఒక ఐతిహ్యం ఉంది. విజయనగర మహారాజులలో వీరవైష్ణవ విజయరామ గణపతి మహారాజువారు దక్షిణదేశయాత్రకు వెళ్లగా వారితో పాటుగా ఎంబేరయ్యగుళ్ళు ప్రాంతానికి చెందిన పల్లకిత్తప్ప అనువాడు సవారీబోయిగా వెళ్లాడట. శ్రీరంగంలో వారు నిద్రించుచుండగా ఆ కిత్తప్పకు ద్వాదశ ఊర్ధ్వపు ఉండ్రములతో కాషాయదండముతో ఒక యతి దగ్గరకు వచ్చి, నేను కావేరి ఒడ్డున ఉన్నాను, నన్ను నీతో తీసుకుని వెళ్ళు అని చెప్పినట్లు కనిపించిందట. నిద్రపోయినప్పుడంతా అదే కలకనేవాడట. ఆ మాటలు తోటివారితో చెప్పగా రాజు విని గురుతుచూసి తవ్వించగా, అందు శ్రీవైకుంఠనాథస్వామి, శ్రీ నమ్మాళ్వార్ల విగ్రహములతో పాటు అతి సుందరమైన శ్రీరామానుజుల విగ్రహం దొరికెనట. రాజు ఆశ్చర్యపోయి వాటిని తెచ్చి ఆరాధన చేయించారట. తర్వాతి కాలంలో ఇక్కడ శ్రీ లక్ష్మీ నృసింహస్వామిని ప్రతిష్ఠ చేశారు. ఇలా ఈ క్షేత్రానికి సంబంధించిన ఎన్నో కథలు జనబాహుళ్యంలో ఉన్నాయి. ఒకప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎవరైనా ద్రావిడ వేదం చదువుకుంటే ఇక్కడ శాతుమొరై చేసుకునేవారట. పిల్లల అక్షరాభ్యాసం, అన్నప్రాసన మొదలైన ఉత్సవాలు కూడా ఈ సన్నిధిలో జరిపించుకునేవారట. ఆ విధంగా అలరారిన ఈ క్షేత్రం
కొంతకాలం తర్వాత శిథిలమవుక శ్రీరామతీర్థం అర్చక స్వామి శ్రీ సాయిరామాచార్యుల గారి సహాయ సహకారాలతో విజయనగరం శ్రీ త్రైవర్లిక వైష్ణవ రామానుజకూటం ముఖ్యంగా శ్రీ త్రైవర్లిక వైష్ణవ యువత తమ గురువర్యులైన శ్రీ ఉవే శ్రీమాన్ కందాళ వెంకటాచార్య స్వామివారి పుత్రిక జానకమ్మగారి నేతృత్వంలో ఈ ఆలయాన్ని దత్తత తీసుకుని అక్కడ పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టారు. గ్రామస్థులు కూడా వారి అదృష్టం వలన మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని తమ వంతు కృషి చేస్తున్నారు. జై ఎంబేరే స్వామి. నా పేరు మంచిపిల్లి ప్రవీణ్ కుమార్. మాది ఎంబేరేగుళ్ళు గ్రామము. మా నివసిస్తున్నాం మా గ్రామంలో. మాకు ఈ సన్నిధానంలో మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆయురారోగ్యాలు మా ఏరియాలో పంటల్లో పండుతున్నాయి. మా పూర్వం కానుంచి మా పెద్దలైన పల్లికిష్టాపని అతనికి దేవుడు దొరకడం మాకు ఎంతో గర్వకారం. మా తాత తండ్రుల కానుంచి ఈ మా ఊరు దైవంగా ఇంటి దైవంగా పూజలు చేస్తున్నాం. త్రైవర్ణిక వైష్ణవ యువత భగవద్ రామానుజ సహస్రాబ్ది సందర్భంగా ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది. వాటిలో ఒకటి రామానుజుల వారికి నిర్వహించిన పుష్ప యాగం. జయ శ్రీమన్నారాయణ. నా పేరు అశోక్ కుమారు. మేము విజయనగరం త్రైవర్ణిక రామానుజకోట నుంచి వచ్చామండి. ఇక్కడ ఇది ఎంబేరాయి గుళ్ళుగా ప్రసిద్ధి చెందిన ఎంబేరాయి గుళ్ళు ప్రాంతం అండి ఇది. ఇక్కడ మహత్యం ఏమిటంటే మేము ఒక ట్రై అనే సంస్థ నుంచి వచ్చామండి, త్రైవర్ణిక రామానుజ యువత. దాని తరపున ఇక్కడ సర్వీస్ చేయడానికి వచ్చాం మేము విజయనగరం నుంచి. ఇక్కడికి సంవత్సరం పొడుగునా మేము ఇక్కడ కార్యక్రమం చేయిద్దామని మొదలుపెట్టాము. ప్రతి నెల ఇక్కడ ఒక కార్యక్రమంగా మొదలుపెట్టి ఈ సంవత్సరంలో 6 కార్యక్రమాలు చేశామండి. అందులో ఆఖరిగా గుంపోత్సవం కింద ఇక్కడ ఈరోజు పుష్పార్చన చేస్తున్నాము. ఈ స్థల విశేషం ఏమిటంటే మేము చూస్తుండగా నిరూపణగా చాలా మందికి ఇక్కడ సంతానం లేని ఉన్న వాళ్ళకి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని కోరుకున్న వాళ్ళకి సంతాన ప్రాప్తి జరిగినట్టుగా మాకు తెలుస్తుంది. భగవద్ రామానుజుల వారిపై తిరువరంగత్త మొదనార్ రచించిన ఇరామానుస నృత్యం దాది అన్ని ప్రదేశాల్లో 108 పర్యాయములు పారాయణం చేయాలని సంకల్పించింది శ్రీ వైష్ణవ త్రైవర్ణిక యువత. రామానుస నృత్యం దాదిలో పాసురాల సంఖ్య 108. వారు ఒక్కొక్క పాసురం చదువుతూ పుష్పాంజలిని సమర్పించారు. గోష్ఠి వారు అనేక రకాల సుగంధ భరిత పుష్పాలతో రామానుజులను అర్చించారు. ఆ విశేషాలను మనం ఇప్పుడు చూద్దాం. విద్యాబలం దైవబలం తదేవా లక్ష్మీపదే చేంద్రియకం స్మరామి. యోగేశ్వర కృష్ణో తత్ర శ్రీ విజయోర్భూతేర్ ధ్రువాణి ధర్మ ధర్మ సకల కళ్యాణం భాజరం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరి సర్వకార్యేషు నాస్తి శేషామమంగళో ఏషామృదయస్థ భగవాన్ మంగళాయగతం హరి అపహత్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వందామహీపతే స్వర్ణపన్న సహస్రాక్షో నఫ్వాయ త్రిదేశ్వర సతీ పురందరాభ్యాం నమః. మాతాపితం సమం దైవన్న సదా భువచేతదం సర్వతీర్థజనం పుణ్యం పితృవందనమాతరే. మాతాపితృభ్యో నమః. గురూణామచ్చరం శ్రేష్టం గురూణాం స్మరణం తదా గురూణాం వందనం యస్మై తస్మై శ్రీ గురవే నమః. ేత్రేత్రీణా
செல்வமிராமானுஷன் என்னோ இசையகில்லா மனக்கொத்த மாந்தர்
பழிக்கில் புகழ் மொழியை கடக்கும் பெரும் புகழான் வஞ்சமு குறும்பாம் குழியை கடக்கும் நம் கூற தாழ்வான் சரண் கூடிய பினியை கடத்த மிராமான பாடி அல்லாவசே கடத்தல் எனக்கு இனியாதும் வருத்தமன்றே வருத்தம் புறவிருள் மாத்தா எம் பொய்கை பிரான் மறையின் குருத்தின் பொருளையும் செந்தமிழ் தன்னையும் கூட்டி புவனமெங்கும் ஆக்கிய கீர்த்தி ராமானுஜனை அடைந்த பெண் என் வாக்கு உரையாது என் மனம் நினையாது இது மத்தன்னெறியே மற்றொரு பேரும் அதியாது அரங்கன் மலரடி காலுத்தவரே தனக்குத்தவரா கொள்ளும் உத்தமனை நத்தவர் பார்த்து மிராமானுஜனை என்ன நிலத்தே பெத்தனன் பெத்த பெண் மத்தரையேன் ஒரு பேதமையே நேர்வேத பொருளிதன் உன்னை பிரமன் அண்ணென்னோதி மத்தெல்லா உயரும் மகதென்னோ உயர்கள்மை வெட்டு ஆதிப்பரனோடன்றாம் என்னும் சொல்லும் அவ்வல்லலெல்லாம் அதில் வென்றார் எம்பிராமானுதன்மே மதிக்கடலே கடலளவாய திசையெட்டினுள்ளும் கலையுருளே விடைதரு காலத்திராமானுஷன் நிற்கனான் வரையன் சுடரளையாள் அவ்வரளை துறந்தல நேல் உயிரேயுடையவன் நாரணன் என்னிருவாரில்லே ஒத்துணர்ந்தே ஞானியறியோ கந்தரும் மாலையும் சோலையனும் பொருளும் மாயனு கெந்தர் நல்லோர் சீரிய நான்மரே செண்பொருள் செந்தமிஜாலழித்த பாரியலும் புகழ்பான் பெருமாள் பதுமத்தாரியல் சென்னீராமானுசன் தன்னை சார்ந்த வர்த்தம் காரிய வன்மை என்னால் சொல்லுண்ணாதி கடலிடத்தே இடங்கொண்ட கேட்டி மஜி செய்கிறேவன் இணையடி போதடங்கு மதியத்தி ராமானுஜன் பொற்பாதம் என்னும் கடங்கொண்டிரைஞ்சும் திருமுனிவர் கன்னி காதல் செய்யா திடக்கொண்ட ஞானியர்க்கே பெத்த பின் மத்தரேன் ஒரு பேதமையே பேதையர் வேத பொருளிதென்று உன்னி பிறவும் நன்றென்று ஓதி மத்தெல்லா உயிரும் அகதென்று உயிர்கள் மெய் விட்டாதிப்பரனோடும் நாம் என்று சொல்லும் அவ்வல்லெல்லாம் வாதில் வென்னான் எம்மி ராமானுஜன் மெய்மதி கடலே கடலிழவாய் திசை எட்டினுள்ளும் கலியுருளே மிடை தர காலத்தி ராமானுஜன் நான் மறையும் தொடருளை ஆலவிருளை துறந்தில நேல் உயிரை உடையவன் நாரணன் என் அறிவாரில்லை ஒத்துணர்ந்தே கையில் கனை என்ன கண்ணனை காட்டி தரலும் வந்தன் மையல் பிறங்கைய சீரன்றி வேண்டிலே தொய்யல் கிடக்கிலும் சோதி வெண் சேரிலும் இவ்வருள் நீ செய்யல் தரிப்பன் இராமானுஷா இன்றும் கொண்டலே செஜந்திரே பார்க்கடல் கண் துயல் மாயன் திருவடைக்கே விஜந்தருவான் நெஞ்சல் மேவுனி நல்வேதியர்கள் தொஜும் திருப்பாதனி ராமானுஜன் தொஜும் பெரியோர் ஜிந்திரை தாடுமிடம் அடியேனைக்கும் இருப்பிடமே அணியாக மன்னும் பங்கய மாமலர் பாவையை போ
வந்ததும் பத்தியெல்லாம் தங்கிய தன்னத்தை துணிஞ்சி நன் தலமிசையே பொங்கிய கீர்த்தி இராமானுஷனடி பூ மன்னவே ఎంబెరుమానార్ అనే పేరు కలిగినటువంటి రామానుజుల వారి పేరుతో ఎంబేరయ్యగా దాన్ని మార్చుకొని ఎంబెరుమానార్ అంటే మాస్వామి అని అర్థం. అది తమిళ పదం. దాన్ని కాస్త తెలుగు చేసి ఎంబేర్ అనేది తీసుకొని అయ్యా అనే దాన్ని గౌరవార్థకంగా చేర్చి ఎంబేరయ్య గుళ్ళుగా ఈ స్థలం ప్రసిద్ధిని పొందుతోంది. ఉత్తరాంధ్రలోనే కాదు, మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా రామానుజుల పేరుతో ఉన్నటువంటి ప్రత్యేకమైన విశేషమైనటువంటి స్థలం ఈ ఎంబేరయ్య గుళ్ళు. దీనికి ఉండేటటువంటి ప్రత్యేకత, రామానుజుల వారు ఒకరోజు ఇక్కడ విడిది చేసి ఉన్నారట. శ్రీకూర్మన్ నుంచి సింహాచలానికి వెళుతూ దారి మధ్యలో సాయంకాలం అయ్యేసరికి ఈ ప్రాంతానికి చేరుకున్నటువంటి రామానుజులు ఇక్కడ ఆ రాత్రి విడిది చేసి ఆరాధనని చేసుకుని ఇక్కడ ఒక నిద్ర చేసి తర్వాత ఈ ప్రాంతం మీదుగా సింహాచలాన్ని చేరుకున్నారు అని పెద్దలు ఈ క్షేత్ర విశిష్టతని చెప్తారు. చూశారు కదా అత్యద్భుతమైన పుష్పయాగాన్ని. మళ్ళీ మరొక విశేష కార్యక్రమంలో కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ. సహస్ర దీపాలంకరణ సేవ తిరుమల నుండి ప్రత్యక్ష ప్రసారం శ్రీవారి సేవలో సమర్పిస్తున్న వారు పాండిచ్చేరి శ్రీ లక్ష్మీ జ్యువెలరీ, గోపురం పసుపు మరియు కుంకుమ, అప్పస్వామి రియల్ ఎస్టేట్ లిమిటెడ్ చెన్నై, బీబీసీ జ్యువెలర్స్ చెన్నై, పంజారా కిచెన్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్, రేవా యూనివర్సిటీ బెంగళూరు. సహ సమర్పిస్తున్న వారు జీఆర్పీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం టీవీఎస్ నవీన్ హౌసింగ్, విశ్వాస్ ప్రమోటర్స్ మధురై. தங்கம் நாளே தூய்மை தரம் டிசைன் கைராசி கொஞ்சம் இன்டெலிஜென்டா யோசிங்க 4% 5% சேதாரோன்னு சொல்றவங்களால
எந்த ஒரு காம்ப்ரமைஸும் இல்லாம தங்கத்தை தர முடியுமா? ஆனா நம்ம பாண்டிச்சேரி ஸ்ரீ லக்ஷ்மி ஜுவல்லரியில நீங்க எதிர்பார்க்கிற எல்லா குவாலிட்டிஸோட தங்க நகைகளை 9.99% சேதாரத்துல தராங்க. இங்க நகை வாங்குற ஒவ்வொரு முறையும் உங்களுக்கு நிச்சயமா கிடைக்கிறது சலனம் இல்லாத திருப்தி. பாண்டிச்சேரி ஸ்ரீ லக்ஷ்மி ஜுவல்லரி. இதுதான் இன்டெலிஜென்ட் ஷாப்பிங். ஃபில்டர் காஃபி செல்லாரி போத்துந்தி. பஞ்சாரா பிரீமியம் ஃபில்டர் காஃபி, டபுள் தி ஃப்ளேவர், டபுள் ஓகே. யாரு வீடு வாங்கினாலும் நான் தானே சர்ச் என்ஜின். லொகேஷன், பெர்ஃபார்மன்ஸ், குவாலிட்டி, பிரைசிங், மை 4 சர்ச் பாயிண்ட்ஸ் மீட் அட் ஒன் சென்டர், அண்ட் தட் இஸ் அப்பாஸ்வாமி ரியல் எஸ்டேட். அப்பாஸ்வாமி ரியல் எஸ்டேட். 100 సంవత్సరాలకు పైగా స్వచ్ఛమైన వెండి, బంగారు, డైమండ్ ఆభరణాలు అందిస్తున్న సంస్థ విబీసీ జ్యువెలరీ, హౌస్ ఆఫ్ ఉమ్మడి, పనగల్ పార్క్ మరియు జీఎన్జెటీ రోడ్, టీ నగర్, చెన్నై. ఫిల్టర్ కాఫీ చల్లారి పోతుంది. బంజారా ప్రీమియం ఫిల్టర్ కాఫీ, డబుల్ ద ఫ్లేవర్, డబుల్ ఓకే. Reva University, your pathway to infinite knowledge and success. ष्ठय एव ते ब्रह्मणे गातुमैरते विश्वान्यस्मै सुदिनानि रायो द्युम्नान्यर्यो विदुरो अभिद्योरे सेदग्नेनस्तु सुभगसुरानुर्यस्त्वा नित्येन हविषाय उक्थैः पिप्रीषति स्वायुषि दुरोणे विश्वेरस्मै सुदिनादादृष्टिः अर्चामि ते सुमतिं घोष्यर्वा सन्दे वावादजरतामियङ्गीः स्वस्वा स्वासुरधामर्चये मास्मे क्षत्राणि धारये रणद्योरे इह त्वा भूर्याजरे सुभत्मन् दोषावस्तर्दिवागो समनुद्योरे क्रीडन्दत्वा सुमनदत्सपे माभिद्युम्नादस्थिवागो सोजनाः यत्वास्वस्वसु हिरण्यो अग्न उभया दिवसुमतारथेन तस्यत्राता भवति तस्य सघायस्तादिथ्यमानुषग्युजोषत् महोरुजामि बन्धुता वजोभिस्तन्मा पितुर्गोतमादन्वियाय वन्नो अस्य वजदश्चिकिद्धि होदर्यविष्ठदुक्रतोदमूनाः अस्मप्रजत्तरणयः सुषेवा अदन्द्रापो भृगाश्रमिष्ठाः ते पायवः सत्रियञ्जो निषद्या क्रेतवनः पान्धमूरा ये पायवो मामधेयन्ते अग्ने पश्यन्तो अन्धम् दुहितादरक्षन् रक्षतान् सुहृदो विश्ववेदादिप्सन्दये त्रिभवो आहदेभुः त्वया वयगोदधन्यस्त्वोतास्तव प्रणीत्यश्यामवायान् उभारगोदादोदय सत्यदा तेनुष्ठुया कृणुः यः प्रयाणा
అజాతే అగ్నే సమిధా విధే భా ప్రతి స్తోమగోషస్యమానం గృభాయ నాజలో రక్షతః బాహ్యస్మాన్ గృహో నిదో మిత్రమహో అభద్యాత్.